ప్రభు చెప్తున్న మాట భయపడకుము. ఏమంట? నేను నిన్ను విమోచించు ఉన్నాను, భయపడకు. భయపడకు అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం ఆల్రెడీ చెప్తా ఉన్నాడు. ఈ యొక్క ప్రపంచము అంత్య దినాల్లో వచ్చినప్పుడు పరిస్థితులన్నీ అల్లకల్లోలంగా అయిపోతాయి. ఈ భూమి అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నది కదా. జనం మీదకి జనం లేస్తుంది, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది. అక్కడక్కడ కరువులు భూకంపాలు కలుగుతూ ఉంటాయి. నా నిమిత్తం మనుషులని నిందిస్తారు, హింసిస్తారు, దూషిస్తారు, చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు, అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉంటారు. కాబట్టి ప్రపంచంలో లోకంలో మీకు శ్రమ కలుగును. ఏం కలుగుతుంది అంటే లోకంలో శ్రమ కలుగును. మనుషులను బట్టి నీకు సమస్య ఉండొచ్చు, పరిస్థితులను బట్టి నీకు సమస్య ఉండొచ్చు, లేకపోతే అనేకమైన రకరకాలైన పరిస్థితులు నీ జీవితంలోనికి రావచ్చు. ఒకటి, నీ జీవితంలో అనారోగ్య పరిస్థితి ఏమైనా ఉండొచ్చు. ఈ అనారోగ్య పరిస్థితిని కావచ్చు, లేకపోతే కుటుంబంలో ఉన్న పరిస్థితి కావచ్చు, ఆర్థికంగా ఉన్న పరిస్థితి కావచ్చు. వీటన్నిటిలో మనము చేసే ఒక గొప్ప ఆలోచన, లేకపోతే మనకు వచ్చే ఒక గొప్ప శోధన ఏమయ్యానంటే, ప్రతిరోజు మనకు ఈ పరిస్థితులన్నిటిని బట్టి, ఈ సమస్యలన్నిటిని బట్టి మనకి ఏం జరుగుతుంది అని అంటే భయము అనేది కలుగుతుంది. అమ్మ ఏం కలుగుతుంది చెప్పండి? భయము. అవునా? మన ఫ్యూచర్ని బట్టి మనం భయపడుతూ ఉంటాం, ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి మనం భయపడుతూ ఉంటాం, వ్యతిరేక పరిస్థితులను బట్టి మనం భయపడుతూ ఉంటాం, ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి మనం భయపడుతూ ఉంటాం. కొంతమందికి అనారోగ్యం అనేది ఉంటుంది. ఈ అనారోగ్యము ఈ మధ్యకాలంలో ఈ హార్ట్ పేషెంట్స్, హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువైపోయినాయి. ఈ లెఫ్ట్ సైడ్ ఏమైనా పెయిన్ రాగానే మనకు వచ్చే ఆలోచన మొత్తానికి ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? ఎక్కడికి వెళ్తూ ఉంది అంటే ట్రెండ్ నడుస్తూ ఉంది అన్నమాట. ఇది ఏం ట్రెండ్ అని అంటే, కనులను ఎత్తికెక్కిన తరం కలదు అని ఉంటుంది బైబుల్లో. ఇప్పుడు ఏం తరం అని అంటే హార్ట్ అటాక్ వచ్చే తరం అని చెప్పొచ్చేమో. అసలు రావడం తర్వాత సంగతి, పక్కడు చచ్చిపోయాడు కాబట్టి చచ్చిపోవడమే ఉంటుంది. అందుకే ప్రభు ఏమన్నాడనంటే, నీ పరిస్థితి ఏమైనా ఉండని, నీ జీవితం ఏమైనా ఉండని, అనారోగ్యం ఏమైనా ఉండని, అనారోగ్యమును బట్టి నువ్వు భయపడుతున్నావేమో ఈ ఉదయకాల సమయంలో, నీ భార్యను బట్టి లేక భర్తను బట్టి మరలా చేర్చుకుంటారా లేదా అని చెప్పేసి, మరలా నా జీవితంలో మంచి స్థితిని నేను చూస్తానా లేదా అని చెప్పేసి నువ్వు భయపడుతున్నావు. అయితే ప్రభు ప్రతిదినం నీతో చెప్పే ఒక మాట ఏమనంటే, భయపడకు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. భయపడకు అనే మాత్రం చెప్తూ ఉన్నాడు. నువ్వు హార్ట్ అటాక్ వస్తుందని కానీ, కిడ్నీ ఫెయిల్ అయిపోతుందని చెప్పేసి కానీ, లేకపోతే ఇంకా ఏదో జరుగుతుంది అనేసి నీవు భయపడాల్సిన అవసరం లేదు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. రాబోయే దినములలో నీ జీవితంలో క్షేమకరమైన దినములను నువ్వు చూడబోతున్నావు అనేది దేవుని యొక్క నడిపింపును బట్టి ఆ వాగ్దానమును మీకు నేను దేవుని సన్నిధిలో చెప్తున్నా. గట్టిగా చెప్పు ఆమెన్. రాబోయే దినములలో నీ జీవితంలో క్షేమమును చూడబోతున్నావు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ప్రతి దినం దేవుడు భయపడకు అని చెప్తా ఉన్నాడు. ఆ ప్రభు చెప్తాడు, నీ అప్పుల స్థితిలో నుండి నువ్వు భయపడొద్దని ప్రభు చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను. ఆల్రెడీ విడిపించాడు. ఆల్రెడీ నువ్వు విమోచించబడ్డావు, ఆల్రెడీ నువ్వు విడిపించబడ్డావు. విడిపించబడ్డావు అంటే అర్థం ఏంటి? నువ్వు బంధించబడ్డావు అంటే, ఒకప్పుడు ఏం చేయబడ్డావు? బంధించబడ్డావు. దేవుడు ఈరోజు దాన్ని విడిపిస్తున్నాడు. ఏమేన్?